How did God speak to you? ఏ విధంగా దేవుడితో మాట్లాడాడు? దేవుడు ఏ రీతిగా ఇశ్రాయేలును, in what manner God did these mighty miracles for the people of Israel, and how the people of Israel, the children of Israel, failed God and limited God with their unbelief, their suspicion, their doubt, their fear. Let us remember what God has done. Let's bow all our heads, close our eyes, kallu mooskunnam, kallalu unchudam, prarthana chestunnam. Lord, we thank you and praise you for speaking to us. Lord, we thank you for raising us up, oh, from these circumstances. Help us, Lord. Thank you, Father, for giving us this wonderful truth. Let them sink in and let them settle in our hearts, in our souls, in our minds, that we would be continually dwelling upon those things, and Lord, continue to focus our attention on you, that we would never fail you. Thank you, Father, for everything you have done in today. And Lord, we have one more day of teaching, Lord, in this conference. Please help Brother Boyle to bring to us what we need in this country, in this particular context of evangelizing India, and preparing ourselves to serving a mighty, holy God. God, help our people, even me and every one of us, to be the kind of people you want us to be, and equip us, and fill us, and cleanse us, Lord, with your blood. O Lord, O Jesus Christ, touch our bodies. We are so very weak. Give us your strength. Help us to see through the eyes of God at the world, that we never miss attending to somebody in need, sharing the message of salvation with everyone. Lord, help us. Even this evening, as we are preparing ourselves to go to another place, give us the grace to minister to people there. Give us the safety in our way. And bring us safely back tonight to this place. Bless each one of us and prepare us for the morning session. We give you praise, honor, and glory. We ask this prayer in Jesus' precious name. Amen. Amen. కాపుదల భద్రత సంరక్షణ అనుగ్రహించిన తండ్రి, చేరి వచ్చిన నీ దాసులను దీవించి ఆశీర్వదించండి. రానైనటువంటి నీ దాసులు, నీ దాసులను ఇంకెవరైతే ఉన్నారో వారందరినీ ప్రభా త్వరలో సమయానికి ప్రభా ఈ స్థలంలో చేర్చమని వేడుకుంటున్నాం. వచ్చినటువంటి వించేయకుండానైనా ప్రతి విధమైన దురాత్మ, దుష్ట, అంధకార, చీకటి శక్తులను యేసు నామములో నేను ఇప్పుడు లయపరుస్తున్నాను. ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావము ఈ స్థలము వదిలి వెళ్ళిపోవును గాక. ఐ కమాండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ప్రతి చీకటి శక్తుల ప్రభావం ఈ స్థలము నుంచి వెళ్ళిపోవును గాక. యేసు నామములో యేసయ్య, ఆమె పరిశుద్ధాత్మ అభిషేకం చేత మా తండ్రి ఈ స్థలాన్ని మీరు అభిషేకించండి తండ్రి. నైనా ఇది ప్రతిష్టపరచమని వేడుకుంటున్నాను. నైనా ఈ స్థలంలో మా ప్రభా నీ యొక్క ప్రత్యేకించిన అభిషేకతల చేత మా తండ్రి నీ ప్రత్యేకమైన వర్తమానము వారు అయా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో గ్రగ్బాయల్ గారు ప్రభా ఏర్పాటు చేసినట్టు ప్రభా యొక్క నాయన పాస్టర్స్ కాన్ఫరెన్స్ ప్రభా అయ్యా, ఇదిగో నా తండ్రి ఆదివారం సార్వత్రిక సంఘారాధనలో నాయన నిన్న మొదటి దినం నాయన సేవకులు కొడుకులు రెండో దినం ప్రభా ఈ దినం మూడో దినం ప్రభా ఘనముగా మీ నామానికి మహిమకరంగా ప్రభా జరిగించండి. దైవజన సుధీరయ్య గారిని బలపరచండి నాయన, రెండంతల ఆత్మతో దైవజన్లో ఎత్తుపట్టుకోండి ప్రభా అయా యొక్క ఈశ్వరపేట మండలం ప్రభా ఈరోజు నా తండ్రి ఈ తిరువురు నాయన మైలవరం ఆ చుట్టూ పరిసర ప్రాంతాల నుండి ప్రభా దైవ సేవకులు వచ్చినట్లు సహాయించండి. ఈ దినం ప్రభా మీరే దైవజనులతో మాట్లాడండి ప్రభా. నిన్న దినాన ఒక ఉజ్జీవమైనటువంటి ప్రభా మా జీవితంలో సవాల్తో కూడినటువంటి శ్రేష్టమైన వర్తమానం అందించినందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడ మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. మీ కార్యాలు సఫలం చేస్తున్నందుకు వందనాలు ప్రభా. ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరచు మా దేవుడా. ఈ దినం కూడా మమ్మల్ని ఆయన మీరు తృప్తిపరచమని అడుగుతున్నాం తండ్రి. మీ పరలోకం వెళ్తున్నప్పుడు అడుగుతున్నాం తండ్రి. ఈ దిన కార్యక్రమం అంతా ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆయా ప్రాంతాలను దైవజనులు రానై ఉండగా వచ్చి ఉండగా ప్రభా ఇంకా రాబోతున్న దైవ సేవకులు కూడా సకాలం తోడుకొని రండి ప్రభా.
ఈ పగలంత కార్యక్రమం చేతులకు అప్పగించుకొనొచ్చు యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. రెవరెండ్ డాక్టర్ సుధీర్ గారు, డాక్టర్ గ్రెగ్ బాయిల్ గారు, వారు రాకముందే మరి మనము ఇక్కడ కూర్చొని చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మనం పాటలతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. మిక్కిలి కనికరం కలిగినటువంటి మా యేసుక్రీస్తు దేవ, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, యెహోవా నా దేవ, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ దైవదాసులు ఆయన రెవరెండ్ డాక్టర్ సుధీర్ గారు, డాక్టర్ గ్రెగ్ బాయిల్ గారు అందించే వాక్య సందేశాలను శ్రద్ధతో విని హృదయాల్లో భద్రపరుచుకొని మీ దైవదాసులను వాడుకొనమని ఎత్తిపట్టుకొనమని, అదేవిధంగా పరమానందం గారు ఎంతగానో ప్రార్థన చేస్తున్న దైవజనులుగా సమకూడి మేలుకొని ప్రజలో చేర్చుకొని సహాయం దయచేయమని, మహిమా ఘనత స్తోత్రం ప్రభావం పొందగలరని యేసు దివ్యనామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించుతూ ఉన్నాను తండ్రి ఆమేన్. మరి సహోదరులు దైవదాసులందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. సిద్ధపడి పాట పాడి దేవుని నామాన్ని ఘనపరచదలుచుకున్న వారు, ఆరాధించదలుచుకున్న వారు పాట ద్వారా వారు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. మొట్టమొదటిగా నేను ఒక పాట పాడిన తర్వాత క్రమక్రమంగా అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్లా సాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. సుందరమైన హృదయం పరమ విందు చే
ముందుకు రావాల్సిందిగా ఆహ్వానింపబడటం కోరబడటం జరుగుతూ ఉన్నది. సహోదరులు ఒకరు పాడిన తర్వాత ఓ